అనుభవలేమి జట్టుతో బరిలోకి దిగడమే భారత్తో ఓటమికి కారణమని దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ అన్నాడు. అనుభవం లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని భావిస్తున్నానని, అనుభవజ్ఞులున్న జట్టే అత్యుత్తమ టెస్టు జట్టుగా పరిగణిస్తానని, ఈ విషయాన్ని టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కూడా చెప్పానని డుప్లెసిస్ అన్నాడు. భారత్ జట్టులో అనుభవజ్ఞులకు కొదవలేదు. వారి డ్రెస్సింగ్ రూమ్ లో ఎన్నో మ్యాచ్లాడిన సీనియర్లు ఉన్నారు. డేల్ స్టెయిన్, మార్కెల్, హసీమ్ ఆమ్లా, ఏబి డివిలియర్స్ లాంటి గొప్ప ఆటగాళ్లను మేము కోల్పోయాం. వారి స్థానాలను రాత్రికి రాత్రే యువ ఆటగాళ్లతో భర్తీ చేయలేం. మా జట్టులో 5 నుంచి 15 టెస్టులు అనుభవం ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. భారమంతా నాతో పాటు సీనియర్ ఆటగాళ్లు ఎల్గార్ డికాక్ పై పడిందని, కానీ యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం. తొలి ఇన్నింగ్స్ లో విఫలమవటం మా ఓటమికి మరో కారణం. ప్రతి ఇన్నింగ్స్ లోను 40-50 పరుగులకే 3 వికెట్లు కోల్పోతున్నాం. ఫామ్ లో లేకుండా భారత్ లో ఆడటం ఎంతో కష్టమని డుప్లెసిస్ అన్నాడు. పూణే వేదికగా భారత్ తో జరిగిన 2వ టెస్టులో దక్షిణాఫ్రికా 137 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 కోల్పోయింది. విదేశాల్లో సఫారీలకు వరుసగా ఇది 6వ ఓటమి. 2017 జూలై నుంచి విదేశాల్లో దక్షిణాఫ్రికా ఒక్క టెస్టును కూడా గెలవలేకపోయింది.